ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్న కరోనా మహమ్మారిని అరికట్టడానికి అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ మాస్కులు వాడుతూ అప్రమత్తంగా ఉండి మరిన్ని జాగ్రత్త చర్యలను తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో గొడుగులతో కరోనా అవగాహన ర్యాలీని నిర్వహించారు. కరోనా అవగాహన కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ మాట్లాడారు. ప్రస్తుతం అన్ని దుకాణాలు షాపింగ్ మాల్లు తెరుచుకోవడంతో ప్రజల తాకిడి ఎక్కువైందని, ఈ సమయంలో ప్రజలందరూ ఎక్కువ జాగ్రత్తలు పాటించాలని ఆర్డీఓ కోరారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉండి విధులు నిర్వర్తించిన అందరు అధికారులు, సిబ్బంది, ప్రజలందరూ ఎస్ఎంఎస్ పాటించే విధంగా అవగాహన కలిగించారని ఆర్డీఓ కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తహసీల్దార్ కృష్ణప్రసాద్, మున్సిపల్ ఆర్ఐ కాసిం, మెప్మా సిఐ మాధవి, వైసీపీ మైనార్టీ నాయకులు జమీర్, సూరా భాస్కర్ రెడ్డి, తోకల వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి మనము కరోనాకు అంటే సెకండ్ స్టేజ్కి వచ్చాము. దానివల్ల ఈ రోజు నుంచి మనం 30 తారీఖు వరకు కూడా 10 రోజులు కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. మొదటి రోజు మనము ర్యాలీ నిర్వహించడం జరిగింది. మనకి ఇదివరకు ఏమంటే మార్చి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 నెలలు మనము లాక్డౌన్లో కరోనా అరికట్టాము. ఫ్రంట్లైన్ వారియర్స్గా అంటే ఆల్ ఎంప్లాయీస్ ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కరోనా కోసము అరికట్టడానికి పోరాడినారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫ్రంట్లైన్ వారియర్స్గా ఈరోజు మనం ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు మనము మార్చి నుంచి ఈరోజు వరకు కూడా కరోనాను తగ్గించడం జరిగింది. అంటే అరికట్టడంలో కూడా మనము ఘన విజయం సాధించాము. అందరినీ కూడా ఈ ఫ్రంట్లైన్ వారియర్స్ అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాము. ఇప్పుడు రెండో స్టేజ్ అంటే మనము అన్లాక్ పీరియడ్, ఇక నుంచి అన్ని షాప్స్ తెరడము, సినిమా థియేటర్లు కానీ, హోటల్స్, మ్యూజియమ్స్, అలాగే స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఓపెన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ కూడా కరోనా పెరగకుండా మనము మళ్ళీ రెండో స్టేజ్లో కూడా అరికట్టడానికి ఇది ప్రారంభ దశ. ఈరోజు నుంచి అన్ని చోట్ల అంటే అన్ని దుకాణాలు కానీ, షాపింగ్ మాల్స్ కానీ, సినిమా థియేటర్లు కానీ అన్ని చోట్ల కూడా మనకు హోర్డింగ్ పెట్టడము, మాస్క్ ధరించడము, అలాగే టెంపుల్స్ కానీ, మాస్క్ కానీ, చెట్లు కానీ అన్నింటిలో కూడా కరోనా పద్ధతులు అంటే ఎస్ఎంఎస్ పాటించాలి. శానిటైజరు, మాస్కు, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు వరకు మనం పోరాడిండేది ఒక దశ. ఈ రెండో స్టేజ్లో కూడా అందరూ కూడా సమన్వయంతో కృషి చేసి ప్రజలను, పబ్లిక్ను అలర్ట్ చేసేసి మనము సామాజిక దూరము, మాస్కు, శానిటైజర్ ద్వారా కరోనాను అరికట్టాలని కోరుకుంటున్నాను. ప్రజలైన వారియర్స్ అందరూ కూడా ఈ సెకండ్ స్టేజ్లో కూడా మనం కరోనాను అరికట్టడంలో ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను.